ఉండయి మా అత్తయ్య ఇంటికి. ఏంటిదే ఈ వీడియోలో? ఇది ఈరోజు స్పెషలా? పచ్చి పులుసు. అప్పుడు పెద్దల కాలంలో తొందర తొందరగా పొలాలు సర్దన్నారు వేసుకెళ్ళే దానికి. పచ్చి పులుసు చేతితో నలుపుకుంటారు పెద్దవాళ్ళ కాలంలో. అది రుచి ఇవాళ చూద్దామని అనిపించింది మాకు. అందుకని దాని తయారు ఈ 80 రూపాయలు ద్వారా వేపుకోవాలి. అదొక్కటే ఎంచుకునేది, ఇంకొకటి ఇంకేమి ఎంచాల్సిన అవసరం లేదు. ఈ జీలకర్ర కూడా కొంచెం అయితే బాగుంటుందిలే. ఆ నుంచి దానికి కావాల్సినవి ఇది ఈ తెల్లగడ్డ, ఇయ్యి, ఎక్కడ ఈ చింతపండు ఇంత బట్టి నీళ్ళు నానేసుకోవాలి కాసేపు. దానికి కొంచెం బెల్లం, కొంచెం తెల్ల ఎర్రగడ్డలు, కొత్తిమీర ఆకు మొత్తం కలిపి మిరగాయలు వేయించి కొద్దిగా నూనె వేసి నలపాలి. నలుపుకోవాలి, చేతితో నలుపుకోవాలి. అంటే అప్పుడు మా కాలంలో జన సంగటి, సత్సంగటి, రాయి సంగట్లోకి ఇంకెందుకులే ఎత్తుకుంటది ఈ పచ్చడి తింటుంటే. ఎంత తింటుంటావో అర్థం కాదు అసలుకి. అప్పుడు రుచులు అయ్యి. ఇప్పుడు మిరగాయలు వేయించుకుందామా? నీకు చూపించాలని మాట్లాడదాం. అంతే, ఇదిగో దీనికి నూనె కూడా మరింత పట్టదు. అంటే పచ్చి పులుసు అంటే అప్పటి రోజుల్లో మేము పొయ్యిలో అన్నం వండుకుంటుంటాము చూడు, అన్నం వండుకుంటుంటాము చూడు, పొయ్యిలు, కట్టెల పొయ్యిలు. ఆ కట్టెల పొయ్యిల మీద ఆ బూడిదలో పొల్లిస్తాం వారం మిరగాయలు. అంటే మీకు ఇప్పుడు అంతా స్టబుల్ కదా, అప్పుడు నిప్పుల మీద అట్లట్లా వేసి అట్ట వారక బాళ్ళలాగా, అంటే బాళ్ళాలు వచ్చినట్టు బాగా పొంగుతాయి, బాగా ఉబ్బుతాయి కదా మిరగాయలు. ఎన్ని మిరగాయలు వేగితే ఇప్పుడే మనం ఈ బాండల్లో వేయించుకోవటం నూనె. అప్పుడు మేము నూనెలు గేమి లేము, కట్ట నిప్పుల మీద వేస్తే నల్లగా మూకుట్లో పెట్టి ఇదే కూరలా భలే ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకొని దీనిలో ఇది ఓరకు నలుపుతారు పెద్దోళ్ళు. అంటే మేము కూడా అట్నే చేసుకున్నాము. ఇక ఎందుకులే అసలు ఎంత అన్నం తినేదో ఎంత చేసేదో మాకు తెలుసు. దీనే వారు జీలకర్ర వేస్తున్నా వేసేసి అద్దాలు. ఇవి కూడా వేగినాయి చూడు, దోరదారు పొట్లాలు ఎట్ట వచ్చినాయి. తీసుకున్నాను గిన్నెలోకి. గిన్నెలో తీసుకున్నాం. మిరగాయలు కాల్చాం కదా, మిరగాయలు కాల్చాం కదా. దేని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి దీనిలో, కల్లుప్పు అయితే దానికి బాగుంటుంది. మిరగాయలు నలుగుతాయి ఇప్పుడు, ఇట్లా నలుపుకుంటాం. నలుపుకుంటాం ఈ పచ్చడి తింటుంటే ఇక ఎట్ట ఉంటుంది అంటే అప్పుడు మేము అప్పుడు నిప్పులు కానీ ఎండి చేప కాల్చుకుంటాం. ఎండి చేప కాల్చుకొని ఇక ఆ ముక్క ఒకటి నంచుకుంటా ఈ అన్నం తింటుంటే ఉంటుంది. అబ్బో అబ్బో నేను చెప్పలేములే అసలు, చెప్పేది కాదు తినేది. అమ్మ ఇప్పుడు స్టీల్ గిన్నెల్లో కొంచెం కష్టంగా ఉంటుంది మెటగటం. అప్పుడు మాకు మట్టి సట్టి, మట్టి సట్టి, మట్టి సట్టి ఎట్టండి. ఇట్ట అంటేనే చాలు, ఇట్ట అంటేనే మిరపకాయ ఆ నుంచి అడుకొస్తే అయిపోతుంది పని. ఇప్పుడు ఇట్లంటే కూడా అదే సాగుతున్నాయి. మాకింతసేపు కూడా పెళ్ళలేదు, ఇట్లంటే చాలు. మేము పావుకుల మిరగాయలు కూడా భస్మం అయిపోతాయి. ఇక నాకు అరకే చేపలు వేసుకుంటాం అందరం కలిసి, కుటుంబాలు పెద్దవి కదా. అసలు ఎంత రుచి, భలే రుచిగా ఉంటుంది ఆ పచ్చడి. ఈ పచ్చడి అంటే మరి వర్షాకాలము కావాలని మేము చేసుకొని తింటాం తొందర తొందరగా. నలుపుకున్న తర్వాత అట్లా వచ్చింది కష్టపడితే ఒక రకంగా. దీనికి ఇప్పుడు చింతపండు, దానికి సరిపడినంత చింతపండు. ఇప్పుడే బెల్లం కూడా వేసుకున్నాం, పీసులు తీసి వేసుకొని ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి. అట్ట బాగా నలపాలి. బాగా నలిపితే పచ్చడి అయిపోయిందా? అంటే మనం అప్పుడు అంత టేస్ట్ వచ్చిద్దో రాదో తెలియదు, కానీ మనం దాన్ని బట్టి చేస్తున్నాం. అదేలే మూకుడైతే బాగా నలిగిపోతుంది. మూకుడైనా చెట్టు అయినా టెంటే చాలు, మెదిగైపోద్ది ఇంకేం ఉండదు. ఆలస్యం లేకుండా కమ్మగా మెదిగిపోద్ది. 2 నిమిషాల పచ్చడి అయితే బాగా టేస్టీగా ఉంది. దీని తాలింపులు ఏం పడలేదు. అదేలే ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా లాస్ట్లో నీళ్ళు పోస్తావా? కొంచెం నీళ్ళు వేసి అయితే చింతపండు నానేసుకున్నాం కదా, ఇదే పచ్చి పులుసు
పచ్చడి అంటే కొంచెం కొద్దిమీర కొద్దిమీర ఆకు నీళ్ళు పోసేదా చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళు కొంచెం ఏమన్నా అదే పచ్చి పులుసు పచ్చడి పచ్చిపులుసు చూశారు కదా ఇట్లా చేసుకోవాలి బాగా ఎంత బాగుందో చూడు అసలుకి ఇది ఏడేడు అన్నంలో కొంచెం వేసుకొని తింటే సూపర్ దీని రుచి చూసి చెప్తా అబ్బా ఉద్దరిపోయిందా అసలు ఎంత కమ్మదానంగా ఉందో ఇప్పుడు టేస్ట్ కూడా బాగానే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ మా అత్తయ్య చేసిన పచ్చి పులుసు అన్ని ఈ రోజుల్లో అయితే ఎవరు చేసుకోవట్లేదు కానీ కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి కొత్త వంటలు ట్రై చేసుకోవచ్చు పాతకాలం వంటలు మీకు గనక నచ్చినట్లయితే చేసి తిని మాకు కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్.